పండగలు మన జీవన స్రవంతిలో భాగమై ఉండేవి. జాతీయతకు సమైక్యతకు దోహదపడతాయి. పండగలు ఏ మతానికి సంబంధించినవైనప్పటికీ వాటిలో ఏదో ఒక సందేశం దాగి ఉంటుంది. సమస్త మానవాళికి పండగలు హితాన్ని బోధిస్తాయి. అలాంటి వాటిలో ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించి జరుపుకునే రంజాన్ పండుగ ఇదే హితాన్ని మానవాళికి బోధిస్తుంది. రంజాన్ మాసం పూర్తయ్యే వరకు వారు చేపట్టే కఠిన ఉపవాసం రంజాన్ మాస పవిత్రతను వివరిస్తుంది. ముస్లింలు చేపట్టే కఠినతరమైన రంజాన్ ఉపవాసాలపై మాయని డే స్టోరీ. ముస్లింలు అత్యంత పవిత్రమైన గ్రంథంగా భావించే ఖురాన్ ఆవిర్భవించింది. ఈ నెలలోనే ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ఉపవాస వ్రతం. ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో రోజా అని పిలుస్తారు. ఈ ఉపవాస నియమాల గురించి పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఎంతో గొప్పగా వివరింపబడి ఉంది. గత దైవ ప్రవక్తలను అనుసరించే వారికి ఉపవాసాలు విధిగా నిర్ణయించబడ్డాయో, అలాగే మీలో భయభక్తులు జనించడానికి అదే విధంగా ఇప్పుడు మీకు కూడా ఉపవాస వ్రతాలు నిర్ణయించబడ్డాయని ఖురాన్లో ప్రవక్త చెప్పినట్టుగా పేర్కొంటారు. ముస్లింలు అనుసరించే చాంద్రమాన దైనందినిని అనుసరించి ఇస్లామియా క్యాలెండర్ 9వ నెల రంజాన్ గా జరుపుకుంటారు. ఇది ముస్లింలు పవిత్ర ఉపవాసాలతో గడిపే మాసం. ఈ మతపరమైన పండుగలో ముస్లింలు సరిగ్గా 29 నుండి 30 రోజుల వరకు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసాలతో గడుపుతారు. కఠినమైన రంజాన్ మాసపు ఉపవాసాల్ని కొనసాగిస్తారు. దాదాపుగా ప్రతి మతంలోనూ ఉపవాసం అనే భావన ఉంటుంది. హిందూ మతంలో దాదాపు ప్రతి సందర్భంలోనూ ఈ ఉపవాస ఉత్తర క్రియ ఉంటుంది. అయితే క్రైస్తవ మతంలోనూ 40 రోజుల వ్రత సమయంలో ఉపవాసాన్ని చేస్తారు. కానీ ఇస్లాం మతంలో చేసే ఉపవాసం మిగిలిన మతాలలో చేసే ఉపవాసాల కంటే భిన్నమైంది. రంజాన్ మాసపు ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా ఉండడమే కాదు, వారి జీవిత కాలంలో మానవుల చుట్టూ చెడు శక్తుల నుండి దూరంగా ఉండటం కూడా. రంజాన్ అంటే స్వతహాగా ఆహార పానీయాలను నిగ్రహించడం అని అర్థం. రంజాన్ ఉపవాసాలు గాఢమైన అత్యంత పవిత్రమైన దేవుని దయ ప్రేమ కోసం పాటిస్తారు. ఈ ఉపవాసాలు చంద్రుని మొదలు చూసిన దగ్గర నుండి పైన చంద్రుని చూసిన తర్వాత ముగుస్తుంది. రంజాన్ నెలలో ప్రతి ముస్లిం రోజు ప్రారంభం నుండి సాయంత్రం వరకు ఉపవాస దీక్షలతో ఉంటాడు. ప్రార్థనల అనంతరం వారు మొదటి ముద్ద ఆహారాన్ని తీసుకుంటారు. ఈ కఠిన దీక్షలలో కనీసం నోటిలోని లాలాజలాన్ని కూడా వారు మింగరు. రంజాన్ ఉపవాసం గొప్ప ప్రాముఖ్యత సంతరించుకోవడానికి అనేక కారణాలున్నాయి. ప్రతి మతంలోనూ ఉపవాసం అంటే దేవుని కొరకు అన్ని ప్రావంచిక సుఖాలు వదిలివేయడం అన్నది ఒక పద్ధతి. రంజాన్ ఉపవాసం అనేది తపస్సు వంటిది. ఒక వ్యక్తి ఆహారాన్ని త్యాజించి దేవునిపైన పూర్తిగా దృష్టి పెట్టడం, దేవుణ్ణి ప్రార్థిస్తూ పూర్తిగా లీనమవుతారు వారు. చంద్రుణ్ణి జ్ఞానం యొక్క కాంతిగా భావిస్తారు. అందువల్ల చంద్రుడు రంజాన్ ఉపవాస దీక్షలలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాడు. రంజాన్ మాసపు ఉపవాసం దేవుని కోసం మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి స్వయంగా అజ్ఞానం చీకటి నుండి నిజమైన జ్ఞానం వెలుగులోకి తరలి వెళ్ళడానికి గొప్ప మార్గం. నెల రోజుల పాటు ఇలాంటి కఠోర నియమ నిబంధనలు కలిగిన ఉపవాసాన్ని పాటించడం వలన ఏడాదిలో మిగిలిన 11 నెలలు పవిత్రమైన జీవనాన్ని కొనసాగించేందుకు
ప్రేరణ కలుగుతుందని, తద్వారా ఆధ్యాత్మిక జీవనం కొనసాగించడమే మార్గం సుగమం అవుతుందని ఇస్లాం మతం చెబుతుంది. తెల్లవారుజామున మాత్రమే ఆహారం తీసుకుని రోజంతా ఉపవాసం ఉండే ముస్లింలు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీక్షను విరమిస్తారు. తెల్లవారుజామున ఆహారం తీసుకోవడాన్ని సహారని, సాయంత్రం ఉపవాస వ్రత దీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని ఇస్తారని అంటారు. రంజాన్ నెలలో సూర్యోదయం నుండి సూర్యుడు అస్తమించే వరకు ఎలాంటి ఘన ద్రవ ఆహారాన్ని తీసుకోకుండా ఉంటారు. దీని వలన స్వయంగా ఆకలి బాధ మనకు తెలుస్తుంది. ఆకలితో అలమటించే పేదవాడి బాధను మనం స్వయంగా అనుభవించడం వలన పేదవాడికి సాయం చేయాలన్న సేవా దృక్పథం మనకు అలవడుతుందని ముస్లిం మత పెద్దలు అభిప్రాయపడతారు. దీంతో మనం సంపాదించే సంపాదనలో కొంతవరకు జకాత్ రూపంలో సమాజ సేవకు ఖర్చు పెట్టగలుగుతామని వారు భావిస్తారు. ఇది వాళ్ళ మా ఎన్ని డే స్టోరీ. మరో డే స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం.